ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా కల్వరి వీక్షకులకు ప్రభు యేసు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కరోనా సీజన్లో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రభు అయిన యేసునందు విశ్వాసంతో భక్తితో జీవించాలని ప్రభు అయిన యేసునామమున మీకు అందరికీ మనవి చేస్తున్నాం. గత వారంలో మనము ఉగ్రతను తప్పించుకుంటే ఎలా అన్న అంశం మీద జెఫన్యా గ్రంథంలో ఉన్న విషయాన్ని మనము ధ్యానం చేయొచ్చు ఉన్నాం. కొనసాగించి ఈ దినమున మిగిలిన కొన్ని పాయింట్స్ మనము ధ్యానం చేద్దాం. చూడండి, మెయిన్ అంశం చదువుదాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. విధి నిర్ణయం రాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మును శిక్షించుటకు యెహోవా ఉగ్రతనము ఉగ్రత దినము రాకమును మునిపే కూడి రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామమునకు వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, దయచూపమని, కృపయు కనికరము కటాక్షం ఉంచమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గత వారంలో మనము మారు మనసు పొందకపోతే ఉగ్రత ఉంటుందని, కనుక మారు మనసు పొందేదానికి దేవుడు ఆయన మన ఎళ్ళ సహనమును దీర్ఘశాంతమును చూపించుచున్నాడని, ప్రతివాని మనసు చెడిపోయి ఉందని, చెడిన మనసును బాగు చేయటం కొరకై దేవాది దేవుడి లోకమునకు వచ్చినాడని మనం చూచాం. రెండవది, ఉగ్రతను తప్పించేదానికి యేసుక్రీస్తు స్వామి కల్వరి సిలువలో మన కొరకు మరణించి ఆయన యవ్వన పరిశుద్ధ రక్తమును కార్చినాడు. ఎవరైతే యేసు రక్తముతో కడగబడతారో వారు ఉగ్రత నుండి తప్పించబడతారని 2వ పాయింట్ మనం చూసినాం. 3వది, బాప్తిస్వం. బాప్తిస్వం గురించి మనము చదివి ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో తన యొద్దకు బాప్తిస్వం పొందచ్చు వచ్చుచున్న వారిని చూసి, బాప్తిస్వం ఇచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అంటున్నాడు బాప్తిస్వం గురించి. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్వం చెప్పినాడు. శిష్యులతో చెబుతూ, మీరు సర్వలోకమునకు సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్పండి, నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షించబడుతున్నాడు, నమ్మన వాని మీద శిక్ష ఉంటుందని చెప్పాడు. అవును, నమ్మన వాని మీద శిక్ష ఉంటుంది. నమ్మి బాప్తిస్వం తీసుకున్నాడంటే శిక్ష నుండి లేక ఉగ్రత నుండి తప్పించబడుచున్నాడు అని భావం. యేసు ప్రభువు వారు నీటి బాప్తిస్వం తీసుకున్నాడు. బాప్తిస్వం వచ్చి యోహాను యొద్దకు వెళితే నీతి యావత్తు ఇలా జరగనేయమంటాడు. బాప్తిస్వము అనేటటువంటిది ఉగ్రత నుండి తప్పించబడి నీతి మన మీద ఆరోపించబడుతుంది. అందుకనే క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని అంటాడు గలతీ గ్రంథకర్త 3వ అధ్యాయం 27వ వచనంలో. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును ధరించుకోవటం బాప్తిస్వం అంటే క్రీస్తును బాహ్యంగా కాదు అంతరంగంగా ధరించుకోవటం. యేసయ్యని బాహ్యంగా నేను క్రైస్తవుడని చెప్పి బైబిల్ పట్టుకుని నడవటం కాదు, అంతరంగంగా ప్రవర్తనలో మార్పు రావటమే దానికి మూలం. అంతరంగంగా మన ఆత్మీయ జీవితంలో ఒక పరివర్తన కలిగి ఉండటమే మెయిన్ కారణం. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొలసీ గ్రంథకర్త ఒక మాట రాయబడి ఉంది. కొలసీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుడి ఉన్నాడు. పైనన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడకుడి. ఏదైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది.
మీరు మృతి పొందితిరి. బాప్తిస్మం అంటే పాపం విషయమై చనిపోయి నీతి విషయమై లేపబడి యేసుతో కూడా జీవించుటయై ఉన్నది. బాప్తిస్మము తీసుకున్న ప్రతి వ్యక్తి సంఘములో ఒక సభ్యుడు, సంఘములో ఒక బాధ్యత గలవాడు, సంఘములో సభ్యత్వం గలవాడు, సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనువాడు. ఎందుకు చురుకుగా పాల్గొనాలి అంటే ఆత్మీయత అతల్లో పెంచుకోవాలి, ఆత్మీయ వైరాగ్యం కలిగి నడవాలి, ఆత్మీయ పౌరుషం కలిగి జీవించాలి, ఆత్మీయతలు ఎదుగుదల కావాలి. ఎప్పుడైతే మళ్ళీ ఆత్మీయతలు ఎదుగుదల ఉంటుందో మనము శరీరము నా బాహ్య పురుషుడు కుషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము క్షేమాభివృద్ధి పొందుచున్నాడన్న వాక్యము బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తిలో వృద్ధి చెందాలి. బాప్తిస్మం అంటే ప్రభుకి సమీపంగా వెళ్ళటమే, సంఘంలో చేర్చబడటం. సంఘంలో నువ్వు చేర్చబడినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. నీ నడవడికలో, నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో, నీ వ్యవహార శైలిలో లోక ఆచారాలను అనుసరించకుండా, లోక సాంప్రదాయాలు వెళ్లకుండా మనం క్రీస్తు కొరకు బ్రతకాలి. అదే కదా ఇక్కడ రాయబడి ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. క్రీస్తు దేవుని కుడిపార్చున్న కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. ఏమి భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకుంటే ఏమవుతుంది? పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందలేవే. పరసంబంధమైన ఆశీర్వాదం పొందాలంటే దేవుని బిడ్డారా, నీ మనస్సు పరసంబంధమై ఉండాలి, భూ సంబంధమైనదిగా ఉండకూడదు. 73వ కీర్తనలు అంటాడు, వారి నాలుక భూ సంచారం చేస్తుంది, వారు పెదవులు దేవుని స్తుతిస్తుంటాయి అంటాడు. అలా ఉండకూడదు. మనము ప్రభువుని స్తుతించు వారంగానే ఉండాలి, మన నాలుక దేవుని గురించి పొగిడేటట్లుగా ఉండాలి, మన నాలుక దేవుణ్ణి కొనియాడేటట్టే ఉండాలి కానీ మన నాలుక దేవుణ్ణి శ్లాఘించేటట్టే ఉండాలి కానీ ఈ భూరు సంబంధమైన వాటి ఎందు మనం మనసు పెట్టుకోకూడదు. ఎందుకంటే లోకము దాని ఆశయు గతించనై ఉంది. దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. బాప్తిస్మం తీసుకున్న నీవు దేవుని కొరకు జీవించాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని సంఘములో మంచి విశ్వాసిగా భక్తిపరుడుగా ప్రార్థన చేయవాడుగా బైబిల్ పఠించువాడుగా ప్రభువుని గుర్తిరుగువాడుగా ఉన్న నీవు క్రీస్తు స్వరూప దర్శనానికి మనము ఎదగాల, క్రీస్తు సారూప్యతలకు మనము ఎదగాల. ఒకే రోజు కాదు, స్టెప్ బై స్టెప్ మన ఆత్మీయతను ఎదుగుదల చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ప్రియ దేవుని బిడ్డ, మనల్ని మనముగా ఆ రీతిగా ఎదుగుదల కలిగి నడుచుట మిగుల మేలుకరం. యేసు యొద్ద కూడి వచ్చినట్లయితే మొదటిగా మారు మనసు పొంది ఉగ్రతను తప్పించబడతాం, రెండవది రక్తంతో కడగబడి ఉగ్రతను తప్పించబడతావు, మూడవది బాప్తిస్మం తీసుకున్నట్టయితే ఉగ్రతను తప్పించబడతావు. బాప్తిస్మం తీసుకున్నావంటే నువ్వు సంఘంలో చేర్చబడ్డావు అనే భావం. బాప్తిస్మం తీసుకుని నీవు నీ క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకముతో నువ్వు కలవకూడదు, ప్రభువుని కలిగి ప్రభు సరే నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఆయా పనిపాలు చేసుకో, తప్పులేదు. కానీ వాక్యానికి అనుకూలంగా నీ నడవడిక ఉండాలి. నాలుగో విషయం, ఎఫెసి పత్రికలో మనం ఈ సత్యాన్ని చూస్తాం. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరుచునీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును, గనుక మీలో మీరు ఇట్టి వాటికి వారితో పాలువారై ఉండకుడి. ఇట్టి వారితో, ఎలాంటి వారితో? వ్యర్థమైన మాటలు మాట్లాడేటటువంటి వారు. సంఘములో చేర్చబడిన నీవు నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏసయ్య చెప్పాడు, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాల. ఎందుకంటే మన మాటలు దేవుని వశమై ఉన్నాయి. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, 18వ సామెతలో
21వ వచనం మనం చదివినట్లయితే రాయబడి ఉంది, జీవ మరణములు నాలుక వచము అని అంటాడు. మన నాలుక జీవం కావాలన్నా నాలుక వశమే, మరణము కావాలన్నా నాలుక వశమే. నీ నాలుకతో నువ్వు ఏది మాట్లాడుతావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. అందుకని మన నాలుక జాగ్రత్తగా ఉండాలి. అందుకే పెద్దలు అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదట. మన నోరు మంచిగా ఉంటే అనేక మంది మనతో స్నేహం చేస్తారు, అనేక మంది మనతో నడుస్తారు, అనేక మంది మనతో సంచరిస్తారు. మన నోరు మంచిది కాకపోతే మన దగ్గరికి ఎవరు రారు సుమా. అందుకనే సంఘములో చేర్చబడ్డ నీ మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. అనేక మంది మోసపోతున్నారు వ్యర్థమైన మాటలు. కొంతమంది మాటలు మాట్లాడతారు, మాటల్లోనే మైమరిచేటట్టు చేస్తారు, మాటల్లోనే మరొక లోకాన్ని చూపిస్తారు, మాటల్లోనే మోసం చేసేస్తారండి. బైబిల్ గ్రంథం చెబుతుంది వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. మోసపరిచేది దుష్టుడే. దుష్టుడు మోసపరుస్తాడు, దుష్టుడు మోసపరిచి భక్తిగా ఉన్న వాళ్ళని చెడిపేస్తాడు. నేడు మనం చూస్తున్నాం అనేక అబద్ధ బోధలు ఉన్నాయి. వాళ్ళు మాటల ద్వారా మోసం చేసి రక్షించబడిన వాళ్ళు ఏడ్చుకుపోతూ ఉంటారు. చూచారా? కనుక దేవుని బిడ్డారా, మీరు సంఘంలో చేర్చబడిన నీవు నీ మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు దేవునికి అనుకూలంగా ప్రవర్తించుట ఎంతైనా మేలుకరం, ఎంతైనా ప్రయోజనకరం. మన మాటలు కృపాసహితముగా ఉప్పు వేసినట్లు ఉండాలని లేఖనం బహు స్పష్టంగా చెప్పుచూ ఉన్నది. మన మాటలు దేవునికి అనుకూలంగా జీవించుట మిగుల మేలుకరం. సామెత గ్రంథంలో మనము 18వ అధ్యాయం మనం చూసినట్లయితే 20వ వచనంలో, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. వ్యర్థమైన మాటల వల్ల నష్టం. నీ నోటి మాట వల్ల నీ కడుపు నిండద్ది. కొంతమంది నోటి మాటలు ఇతరులను చెడిపేటట్టే ఉంటాయి, ఇతరులను పోరు చేసినట్టే ఉంటాయి. విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం కోల్పోతాడు. కారణం ఏంటంటే వ్యర్థమైన మాటల వలన. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది సంఘంలో చేర్చబడేది బైబిల్ మాట వినాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాట వింటే చెడిపోతాం. మనము దైవ సంబంధమైన మాటలతోనే మన కడుపు నింపుకోవాలి. అందుకని అక్కడ సామెతల గ్రంథకర్త చక్కగా చెప్పుచ్చుకున్నాడు దేవుని బిడ్డలారా, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. వాని కడుపు నిండాలంటే నోటి ఫలం. కొంతమంది ఎంత చక్కగా చెప్పి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తారు, చాలా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. నీకు పర్లేదు కానీ భయ్యా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పి నిబ్రపరుస్తారు. కొంతమంది వాళ్ళు చాలా నిస్సత్వం కొలుగు చేస్తారు, నిరాశలో పడిపోతారు వాళ్ళు. అలా చేయకూడదు. వ్యర్థమైన మాటల ద్వారా అవిశ్వాసులైపోతారు. వ్యర్థమైన మాటల వల్ల భక్తి శూన్యత ఏర్పడుద్ది. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. సంఘంలో చేర్చబడ్డ నీవు ఈ మాటలకు దూరంగా ఉండాలి. అందుకనే ఇలాగ మాట్లాడితే ఏమొస్తుందని అంటున్నాడంటే ఉగ్రత వస్తుందట. వారితో మనం స్నేహం చేసినా మనకు కూడా ఉగ్రత వస్తుంది. వాళ్ళతో స్నేహం చేయకూడదు సుమా. వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే వాని శిక్షలో లేక వాని ఉగ్రతలో మనము పార్ట్నర్లు అయిపోతాం, భాగస్థులు అయిపోతాం. అది కాకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే మన మాటలు మనము కంట్రోల్ చేసుకోవాలి. జీవ మరణములు నాలుక వశం. అందుకే అక్కడ మరొక మాట చూస్తున్నాం, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి నొందును. నీ పెదవుల నుండి వచ్చే ఆదాయం ద్వారా, అంటే నీ పెదవుల నుండి వచ్చే మాటలు ఇతరులకు ఆదాయపరుస్తాయి, నీకు తృప్తినిస్తాయి. నీ మాటలు ఇతరులను గాయపరచకూడదు, కానీ ఇతరులను మంచిగా వాళ్ళు ప్రోత్సహించే విధంగా ఉండాలి. దాని ద్వారా వాళ్ళు ఇప్పటికే చదువుతారు, నిజంగా నువ్వు చెప్పావు బ్రదర్ ఆ రోజు ఈ మాటలు, సిస్టర్ నువ్వు ఈ మాటలు చెప్పావు, ఆ మాటలు నన్ను ఎంతగానో బలపరచబడ్డాయి, ఆ మాటలతో నేను ఎంతనో ఆత్మీయంగా మేలు పొందినని చెప్పగలిగిన స్థితి మనలో ఉండాలి. అందుకనే ఒకని పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. నీ మాటలు ఎలా ఉన్నాయి?
ఇంకా అక్కడ ఇంకో మాట కూడా మనము చూస్తున్నాం, మీరు అట్టి వారికి పాలువారే ఉండకూడదు. అట్టి వారితో మీరు పాలివారే ఫ్రెండ్షిప్ చేయొద్దు. వ్యర్థమైన మాటలు చెప్పేవాడితో నువ్వు ఫ్రెండ్షిప్పే చేయొద్దు, చేస్తే నీకు నష్టం. వాని ఉగ్రత నీ మీద వచ్చి పడుతుంది, నీవు కూడా పాలిభాగస్తుడు అయిపోతావు. కనుక ఉగ్రతను తప్పించుకోవాలంటే సంఘములో ఉన్న నీవు, సభ్యుడిగా ఉన్న నీవు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మందిరానికి వెళ్తారు కానీ శాపాలు పెడతా ఉంటారు, దూషిస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడతారు. వాడు అట్టయిపోవాలి, ఈడిట్టయిపోవాలని దూషిస్తూ శపిస్తూ ఉంటారు. ఎన్నడూ శపించకూడదు, ఎన్నడూ దూషించకూడదు. మనం ఇతరుల యొక్క క్షేమాన్ని అపేక్షించు వారముగా ఉండాలి, కానీ ఇతరులను పాడుకి ఇలాగ చెడిపోవాలని కోరుకోకూడదు. ఏమో దేవుడు తీర్పు తీర్చిన మన పరిస్థితి ఏమైపోద్ది? దేవుని బిడ్డ, నిన్ను నీవుగా దేవుని వాక్యానికి అప్పగించుకుంటే, నిన్ను నీవుగా దేవుని మాటలకు అప్పగించుకుంటే నీ జీవితం మిగుల ఆశీర్వాదకరంగా ఉంటుందండి, దీవెనకరంగా ఉంటుంది, మేలుకరంగా మార్చబడుతుంది. కనుక నువ్వు నిబ్బరము కలిగి ఉండాలి. వాక్యాన్ని, నీ మాటలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అక్కడే సామెత గ్రంథంలోని 18వ అధ్యాయంలో మరొక మాట చదువుదాం, 21వ వచనంలో, జీవమరణముల నాలుక వశము, దాని యందు ప్రీతి గలవాటు దాని ఫలము తిందురు. జీవము పొందుకోవాలన్నా, మరణాన్ని పొందుకోవాలన్నా నాలుక వశమే, నాలుక వశమే. నువ్వు జీవం పొందుకోవాలన్నా, మరణాన్ని పొందుకోవాలన్నా నీ నాలుక ఉంది. అందుకని జీవ మరణములు నాలుక వశం. నువ్వు ప్రభువులో జీవించాలంటే నీ మాటలు ఆరోగ్యకరమైన మాటలుగా ఉండాలి. లేదు నీ మరణంలో రెండవ మరణానికి వెళ్ళిపోతా, నరకమునికి వెళ్ళిపోతానంటే నీ నోరు శపితమైన వాటికి లోబడిపోతూ ఉంటావు. కనుక ఇలాంటి వాటి నుండి పూర్తిగా మనం వైతొలగాల, ఇలాంటి వాటిని మనం పూర్తిగా బయటికి రావాలా. సంఘంలో చేర్చబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు ఇలాంటి మాటలతో, అలాంటి వాళ్ళతో విజ్జోడిగా ఉండకూడదు. మన మాటలు కృపాసహితంగా ఉండాలి, మన మాటలు ఇతరులకు ఇంపుగా ఉండాలి, మన మాటలు ఆత్మీయతను పురోగతి పొందించే విధంగా ఉండాలి, మన మాటలు ప్రభు వాక్యాన్ని కలిగి ప్రభు ఉపదేశాన్ని ప్రజ్వలిల్లునట్లుగా, ప్రభు యొక్క ఆ ఉపదేశాన్ని ఇతరులకు బోధించేటట్లుగా మన హృదయంలో, మన నోటిలో యేసయ్య మాటలే ఉండాలి. వ్యర్థమైన మాటల ద్వారా కీడు తెచ్చుకోవద్దు, వ్యర్థమైన మాటల ద్వారా నష్టాన్ని కొరి తెచ్చుకోవద్దు, వ్యర్థమైన మాటల ద్వారా నీ జీవితాన్ని నీవే ఉగ్రతకు లోను కావద్దు. అందుకని అక్కడ రాయబడి ఉంది, అలాంటి చేస్తే ఉగ్రత వస్తుందట. కొలసి గ్రంథంలో 3వ అధ్యాయంలో మరొక మాట చదివినట్లయితే దేవుని బిడ్డారా, ఇదే విషయం మనం చూస్తాం 6వ వచనంలో, 5:6, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహార ధనాపేక్ష వాటిని చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిదేవుల మీదకి వచ్చును. ఇలాంటివి చేస్తే ఏమొస్తుందంట? అవి ఉగ్రత వస్తుందట. బాప్తిసం తీసుకుని కూడా ప్రభువుని ఎరిగి కూడా కోపం, కక్ష, ద్వేషం, కామాతురత, అపవిత్రత, దురాశ, జారత్వం, విగ్రహారాధన, ధనాపేక్ష, డబ్బో 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 అనుకుంటుంటారే, ఇస్తే వీళ్ళ మీద ఉగ్రత ఉంటుందట. నువ్వు ప్రేమించవలసింది ఏసైనే కానీ వీటిని కాను, కాదు. ఏసైని కలిగి మనం జీవించాల. ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే వీటి నుండి పూర్తిగా, వ్యర్థమైన మాటల నుండి, వ్యర్థమైన వీటి నుండి మనం విడిపించబడాలి. వాటి వలన దేవుని ఉగ్రత అవి దేవుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేరి. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నారు కాబట్టి ఏ శిక్షా విధి లేదు. మరలా శిక్ష రావాలనుకుంటే ఇది మీ ఇష్టం. మరలా అవి చేసే శిక్ష వచ్చిన ఏమైనా ఎత్తి నిలబడద్ది. కనుక
ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే బాప్తిస్మం తీసుకున్న నీవు వ్యర్థమైన మాటలు నీ నోట రాకూడదు. నీ జీవితము ప్రభుకి ఆమోదయోగ్యమైన జీవితముగా ఉండాలి. సంఘములో నీ మాటలు చాలా మేలుకరంగా ఉండాలి. నీ ఇంటిలో మేలుకరంగా ఉండాలి. కొంతమంది మనం చూస్తాం కోపం వస్తే ఎంత మాట అంటే అంత మాట మాట్లాడతారు. అయ్యయ్యో పొరపాటైంది అనుకుంటారు. అది కాదు, మొదటిసారి రెండోసారి ఎన్నిసార్లు అట్లా చేస్తే అట్లా. నీవు నీ కోపం అణుచుకోవాలి. ద్వేషం ఉండకూడదు, కక్ష ఉండకూడదు. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అంత మించి వస్తే అది దుష్టు నుండి వచ్చినటువంటిది అని ఎరిగి చాలా భక్తిగా మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలి. ఐదవది మనము చూస్తున్నాం, ఇక్కడ మనం చదువుతున్నాం తెస్తలోనికులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చదువుదాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజేయుచున్నారు. మీరు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవగలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుచు. ఐదవది, ఉగ్రత నుండి తప్పించుకునే దాని కొరకు మనం ఎదురు చూడాలట. ఎదురు చూడాల అనగా ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూడాల. చక్కగా రాయబడింది, మీరు గత కాలంలో విగ్రహాలు పూజ చేశారు, వడులు పెట్టారు, సత్యవంతుడును జీవము గల దేవుడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకుడు వచ్చునని ఎదురు చూచుటకు. ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఆయన కోసం నువ్వు ఎదురు చూడాలా. ఈ లోకంలో 7 సంవత్సరాల శ్రమల కాలం రాబోతుంది. శ్రమల కాలం నుండి లేక ఉగ్రత దినముల నుండి మనం తప్పించబడాలి అంటే భక్తితో భయముతో మనం ఎదురు చూడాలి ఆయన రాకడ కొరకు. ఆయన వస్తాడు, ఆయన రహస్య రాకడలో మనం ఎత్తబడినట్లుగా మనం ఎదురు చూడాలి. మధ్యాకాశానికి వచ్చి బూర మ్రోగించగానే మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలుచుండి మనము మహిమ దేహాన్ని ధరించుకుని మధ్యాకాశం వెళ్ళిపోతాం. ఈ భూమి మీద 7 సంవత్సరాల శ్రమలు రాబోతున్నాయి. 3.5 సంవత్సరాల తర్వాత మహాశ్రమలు. ఇవి ఉగ్రతా దినాలు. ఇవి వాటిని తప్పించుకునేదానికోసం, ఆయన మనల్ని తప్పించేదానికోసం, ఉగ్రతలను తప్పించేదానికోసం ఆయన మధ్యాకాశానికి వచ్చి మనల్ని తీసుకుపోతాడు. దేవుని బిడ్డలారా, మనమందరం నిష్ట కలిగి భక్తి కలిగి ఆయన మార్గంలో ఉండాలి. తీతు పత్రిక చక్కటి మాట మనం చూస్తాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనంలో మనం భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలని మనకు బోధించుచున్నది అని రాయబడి ఉన్నది. మనం ఎదురు చూడాలి. ఏ నిరీక్షణతో? శుభప్రదమైన నిరీక్షణతో అన్నమాట. మనము ఆ పైర్వచనాల్లో చూస్తాం, విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు చూడాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయన రాకడకు ఎదురు చూసే దినాలు. ఇవి ఆయన రాకడకు ఎదురు చూస్తూ ఉన్నాం మనం. ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. భయంకరమైన వైరస్లు, భూకంపాలు, యుద్ధ వాతావరణం, యుద్ధాలు ఆయా దేశాల్లో సరిహద్దుల కోసం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధముల కోసం ఒక దేశం యుద్ధములు కవ్వింపులు జరుగుతున్నాయి. ఓ సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాయి. మన భారతదేశం చైనా విషయంలో కాదు, ఇతర దేశాలు కూడా అట్టే జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, ఏసై చెప్పాడు నా రాకడ దినములో యుద్ధ సమాచారాల గురించి వింటారు, యుద్ధ వార్తల గురించి వింటారు,
ఆడాడు కరువులు భూకంపాలు వస్తాయి, ఆ వ్యాధులు వస్తాయి, ఇవన్నీ నా రాకడ గుర్తులు అన్నాడు. యేసయ్య ఎప్పుడు వస్తాడు ఎవరికీ తెలియదు. అయితే మనం సిద్ధపాటు కలిగి ఉగ్రతను తప్పించుకోవాలి అంటే ఆయన రహస్య రాకడ కూడా ఎదురు చూడాలి. పరలోకం వైపు చూస్తూ మన తల్ల పైకెత్తి మన విడుదల కోసము ప్రభు వైపు చూడాలి. మనం ఆయన వైపు చూసినప్పుడు విడుదల పొందుతాం, ఉగ్రతను తప్పించబడతాం. ఉగ్రతను తప్పించుకోవాలంటే మనం ప్రభు వైపు తిరగాల. ఆయన పరలోకం రానై ఉన్నాడని ఎరిగి ఎదురు చూడాల. ఒక గొప్ప ఆఫీసర్ ఒక ప్రాంతం యుద్ధం చేసి మరొక ప్రాంతం వెళ్ళిపోతున్నాడు. ఒక మిలిటరీ కమాండర్, ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతుంటే ట్రైన్లో తన భార్యకు చెప్పాడు, నేను పలాని రోజు పలాని స్టేషన్కి వస్తాను, ట్రైన్ అక్కడ ఆగుతుంది 15 నిమిషాలు, రా నిన్ను పిల్లల్ని చూస్తా నేనని చెప్పాడు. కానీ ఆయన ఆమె ముందుగా వచ్చేసింది, ఆమెకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గదిలో ఉన్నది. ఇంకా ట్రైన్ రావటం కొంచెం ఆలస్యమైంది అనుకుంది. ఆమె వెళ్ళి నిద్రలో నిద్రపోయింది. కరెక్ట్గా 5 గంటలకి వచ్చేసింది ట్రైను. ఆమె భర్త ట్రైన్ అక్కడ స్టేషన్లో గంతులు వేస్తూ ఆమె పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆమె నిద్రపోయింది. ఆ ట్రైను మళ్ళా కోత వేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆమెకి హఠాత్తుగా మెలకు వచ్చింది. అయ్యో అయ్యో అని వాపోయింది. నా ప్రియుడైన నా భర్తను నేను చూడలేకపోయానని, నా పిల్లల్ని నేను చూపించలేకపోయినానే అని. ప్రియమైన వారులారా, ఆయన రాకడ దినాలు అలా ఉంటాయి. అయితే మనం ఎలా ఉండాలంటే మెలకు కలిగి ఉండాలా. ఆయనను ఎదుర్కొనేదానికి మెలకు కలిగిన జీవితం మనకు ఉండాలా. ఎప్పుడైతే మెలకు కలిగి ఉంటామో మధ్యాకాశంలో మన ప్రియుడని యేసు వచ్చినప్పుడు ఆయన బోరం మ్రోగించగానే ఈ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడాలంటే మనం ఎంత భక్తిగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రతగా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, అలాగ జీవించేటట్లుగా మనల్ని మనము ఆయత్తపడటం ఎంతైనా మేలుకరం, ఎంతైనా ప్రయోజనకరం. ఆ విధంగా సిద్ధపడదాం, ఆ విధంగా మనం ఉందాం. ఈ యొక్క విషయములలో ఉగ్రతను తప్పించుకోం, కూడి వచ్చి ఉగ్రతను తప్పించుకోవాలి. ఇక్కడ మనం ఈ విషయంలో మనం జ్ఞాపకం బాప్తిస్తం తీసుకోవాలి. బాప్తిస్తం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత నీకు ఉండవలసిన విషయం ఏమిటంటే బాప్తిస్తం తీసుకుని నీవు నీ మాటలు వ్యర్థమైన మాటలు ఉండకూడదు. దాని ద్వారా ఉగ్రత వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నుగా భక్తిలో ప్రిపేర్ అవుతూ ఉంటే 5వదిగా ఆయన రహస్యంగా వస్తాడు కాబట్టి మనం పరలోకం కొరకు పరలోకుడు దిగి వచ్చుతున్న యేసుని కొరకు మనం ఎదురు చూడాలి. అలక్ష్యంగా ఉండకూడదు సుమా, నిర్లక్ష్యంగా ఉండకూడదు సుమా. ఆ విధంగా సిద్ధపడగలిగిన జీవితాన్ని ప్రభు మనకిచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలం చేసి రాబో ఉగ్రతను మనం ఎల్లరము తప్పించుకొని మన ప్రియుడైన యేసు యొద్ద చేరదాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో ఆశీర్వదించును గాక. ప్రభు అయిన యేసు, దయగల తండ్రి, కనికిరాని చూపు మా యేసయ్య, మీ నామమునకు వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు స్వామి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలను బట్టి స్తోత్రం. ప్రతివారు కూడి వచ్చి ఉగ్రత నుండి తప్పించబడుకు నాయనా బాప్తిస్మం తీసుకొని సంఘంలో సత్ప్రవర్తన కలిగి సత్లక్షణాలు కలిగి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నీతియుక్తమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మీకు ఒక ఎదురు చూసే అనుభవం దయచేయండి తండ్రి. ఎదురు చూసినప్పుడు మేము నీ సన్నిధికి రాగలము నాయన. అలాంటి అనుభవం మా ప్రియ బిడ్డ ఎల్లరికీ అనుగ్రహించమని, ఉగ్రత నుండి తప్పించుకునే అనుభవం ప్రతి బిడ్డలకు మీరు నేర్పమని దయచూపండి నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు బ్లెస్ అయ్యి, వారి బర్త్డే వెడ్డింగ్ డే బిడ్డలు బ్లెస్ అయ్యి, బలహీన తాకని రోగులు ముట్టి బాగు చేయండి. ఈ భయంకరమైన వైరస్ నుండి మా ప్రియ బిడ్డలు ఎల్లరూ మీరు కాపాడమని, బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచమని, దయగల మేస్తమును కనికరంగా మీ సన్నిధికి వందనాలు స్తోత్రాలు చెబుతూ ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.